फोन मार करते हैं बुलेट को चीज सेंड करते हैं बुलेट को आई इसको काफी तरह का है సార్ నేను మీతో మాట్లాడగానే మీరు ఒక గాడ వేసిండు ఇప్పుడు అది ఏమైపోయిందంటే అదృష్టం కొద్దీ ఆ మీది బ్రిడ్జ్ కావడంతో నీళ్ళు కొంత ఫ్లో కనబడుతున్నది లేకుంటే బట్టపల్లి పోతారందాక నీళ్ళు పోవాలి అవి మనకు బట్టపల్లి పోతారందాక నీళ్ళు పోవాలి అప్పుడు నేను ఐదేళ్ళకి నాలుగేళ్ళ కింద సంక్రాంతి పండుగ నాడు తిరుక్కుండ చేపించిన సార్ నాకు జ్ఞాపకం ఉంది ఇలా పెత్రమాస ఆనాడు సంక్రాంతి పండుగ నాడు తిరుక్కుండ చేపించిన సార్ ఇప్పుడు వీళ్ళు అక్విడేట్ ఉన్నారు సార్ ఒకటి ఏదో ఇవన్నీ మీకు ఇప్పుడు ఈ మీ శాఖలన్నీ కలపడం ఏందో కానీ అసలు చంద్ర తీసేది తొక్కు గీతకి కొనకలేసుకోవాలి ఆ కగ బొంగ అడిగి పోవాలి ఈయన మొత్తం మత్తడెత్తుకేయాలి ఏ మట్టియే ఇది ఇది ఇసుక కాదన్న అది మట్టే అన్న నింపిన మట్టే అది మట్టి మట్టి ఇసుక ఇసుక పోయాలి అది కరగదా కరుగుతుంది ఈజీఎస్లే చేసిర్రు టూ డేస్ ఈజీఎస్లే చేసిర్రు రోజు ఏడుగురు అంటే 14 మంది చేసిర్రు ఒకసారి పండు
చింతలు చెప్పు తూంపు బుంగబడి నీళ్ళని కిందికి వృధా పోతుంది. తాత్కాలికంగా ఏదైతుందో ఈజీసీలో కొంత మరమ్మతు చేసినట్టు ప్రయత్నం చేసినా కానీ అది పూర్తి స్థాయి లోపల ఏదైతుందో మరమ్మతు చేపట్టకపోవడంతో నీరు ఇంకా వృధా పోవటం కొనసాగుతుంది. మీరు ఇప్పటికైనా ఏదైతుందో చింతల చెరువు మరమ్మతుకు సంబంధించి మీరు ప్రత్యేకంగా నిధులు మంజూరు ఏ మేరకు పొందగలరు? ఒక 10 లక్షల రూపాయలు అయితే అయిపోతుంది. 10, 5 అది అంచనా ఏ మేరకు ఉంటా ఆ మేరకు మ్యాక్సిమం 10 లక్షలు మించి కాదు కలిస్తే సంతోషం. ఈజీఎస్లోనైనా పనిచేసే అవకాశం ఉన్నది. అది ఈజీఎస్లోనైనా ఏదైతుందో ఈ చింతల చెరువు తూము మరమ్మతు తక్షణం చేపట్టి వేసంగి పంటకు రెండో పంటకు రబ్బీకి సంబంధించి రైతుకు ఒక విధమైనట్టు ఒక విశ్వాసాన్ని కలిగించండి అంటున్నా. ఇప్పుడు రోళ్లవాగు అరగుండల ప్రాజెక్టుకు సంబంధించి రోళ్లవాగు ఏదైతుందో రివైజ్ దేశ మిషన్ 130 కోట్లు మంజూరు వచ్చిందని చెప్పని పేర్కొన్నారు. సరే 60 కోట్లతో చేపట్టాలని భావించిన రోళ్లవాగు మళ్ళీ 130 కోట్లు చేరుకుంది. అంటే రెట్టి అంచనా పెరిగిపోయింది. ఇది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లాగా అయిపోతుంది. రోళ్లవాగు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును తలపింపజేస్తుంది. మరి ఏది ఏమైనా కానీ మీరు నవంబర్ చివరిలోగా ఇలా రోళ్లవాగు తాత్కాలిక మరమ్మతులైనా చేపట్టి వీళ్ళు డిసెంబర్లో నారు పోసుకోవడానికి నీరు ఇవ్వగలుగుతామని ఒక అభిప్రాయాన్ని గట్ట రైతుల్లో కలిగించకుంటే రెండో పంట కూడా నష్టపోయే పరిస్థితి. కాబట్టి ఇలా రోళ్లవాగే కానీ అరగుండాల ప్రాజెక్టే కానీ ఈ రెండు కూడా చెప్పంటూ నేను మీరు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టడం ఒక అంశం, తక్షణమే తాత్కాలిక మరమ్మతులతో రెండో పంటకు నీరు అందింపచేయటం ఇలా ప్రాధాన్యత. ప్రకృతి వైపరీత్యాలతో ఎప్పుడూ మనం పంట నష్టపోయినా లేక చెరువులు తూములు నీటిపారుదల సౌకర్యాలు దెబ్బతిన్నా కానీ తక్షణమే తాత్కాలిక మరమ్మతులు ఒకవైపు చేపడుతూ ఇంకోవైపు ఏదైతుందో దెబ్బతిన్న పంటలకు పరిహారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఇన్పుట్ సబ్సిడీ కల్పించడం ఆనవాయితీ. ఇత్యాలతో ఎప్పుడు పంటలు నష్టపోయినా ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి సహాయం లభించకపోవటం దురదృష్టకరం. వాళ్ళు ఒకవైపు ఏదైతుందో పంటల బీమా పథకం ఇక్కడ రాష్ట్రంలో అమలు లేదు. ఇలా కనీసం పంటల బీమా పథకం అమలు ఉన్నా కానీ ఈ నష్టాన్ని పూరించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పంటల బీమా పథకం ఫసల్ బీమా యోజన అమల్లో లేదో అక్కడనైనా కనీసం ఈ ప్రకృతి వైపరీత్యాలు పంటలు నష్టపోయినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కల్పించడానికి ఈ నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదించి కేంద్రం నుండి ఆర్థికంగా సహాయం రాబట్టుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు వాటాను జోడించి రైతాంగాన్ని ఆదుకోవాలి. అసలు ఇన్పుట్ సబ్సిడీ అనేది మాయమైపోయింది.
ఇప్పుడు మనకు రొల్లవాగు చెరువు కింద ఏదైతుందో ఇప్పుడు సాంకేతిక లోపంతో ఏదైతే రొల్లవాగు బ్రిడ్జ్ కావడంతో ఆ చెరువు కట్ట కింద ఇటు నరసింహపల్లి కానీ అటు దాని పరిసర గ్రామ భూములన్నీ కూడా ఇసుక మెటలు వేసినాయి. ఈ తుంగూరు కానీ కందపల్లి కానీ చెల్లపల్లి కానీ వందలాది విద్యుత్ మోటార్లు ఏదైతే ఉన్నదో ఆ విద్యుత్ మోటార్లు పరిహారం భర్తీ చేయడం కానీ కనీసం అంచనాలు కూడా రూపొందించలేదు. అంచనాలు కూడా సమాచారాన్ని కూడా సేకరించలేదు. ఇలా వర్షాకాలం పంట మనం పూర్తిగా కోల్పోయిన రోలవా కింద దాదాపు 15,000 ఎకరాలు ఇటు బీర్పూర్ కానీ అటు ధరంపూర్ మండలం కానీ వివిధ గ్రామాలు దాదాపు 10 నుండి 15,000 ఎకరాలు ఉంటాయి. ఇలా బావులపై సాగు చేస్తున్న రైతాంగాన్ని కూడా నీటి ఊటలు ఏదైతే ఉందో భూగర్భ జల మట్టం పడిపోయింది. మన రోలవాగులో నీరుంటే నీరు నిల్వ చేయబడి ఉంటే మన కింద ఊటలు ఉంటాయి, అది పోవడంతో నీటి ఊటలు కూడా దెబ్బతినిపోయాయి. అట్లా కూడా రైతాంగం ఇబ్బంది ఎదుర్కొంటుంది. బీర్పూర్ ధర్మపూర్ రెండు మండలాల్లో దాదాపు 100 కోట్ల పంట రైతాంగం నష్టపోయింది, 100 కోట్ల దిగుబడి నష్టపోయింది. ఇలా గోదావరి తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గ్రామాలకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యాలు కల్పించడం జరిగిందో వాటి రిజర్వేషన్ కొరకు దాదాపు ఒక 10 లిఫ్ట్ ఇరిగేషన్ దెబ్బతినిపోయినాయి. ఇప్పుడు మీకు ఇక్కడ మీకు ఈ రంగసాగర్, కమ్మనూరు, చిత్రవేణిగూడెం, రేకులపల్లి, కొల్వాయ్, ఇట్లా ఎద్దుకునూరు ఇవన్నీ కిందికి పోతుంటే జైన దాదాపు ఒక 10 పైన లిఫ్ట్ ఇరిగేషన్ దెబ్బతింది. వాటి రెస్టోరేషన్ కొరకు ఏదైతుందో ఇంతవరకు ఏ విధమైనటువంటి ఒక అంచనాలు కానీ దాన్ని కార్యక్రమం చేపట్టడం జరగడం లేదు. ఇవాళ మనం సారంగపూర్ చిత్తల చెరువు గమనించినాం. ఈ వాస్తవంగా అప్పుడు మిషన్ కాకతీయ లోపల ఈ మరమ్మతు చేపట్టబడడం జరిగింది. ఈ స్క్రూయిస్ తూమ్ ఏదైతే మరమ్మతు చేసిండ్రో నాణ్యత లోపించడంతో సాంకేతికంగా ఏదైతుందో ఇప్పుడు ఆ రిటైనింగ్